మీరు ఏ ఆఫీసులో ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వచ్చి టీడీపీ పిలిస్తే పిలవాల్సింది కూడా పిలుస్తారని వీళ్ళు అనుకుంటుంటేనో పిలుస్తారని మీరు అంటున్నదో బీజేపీ అదే ఒక పార్టీ పిలిపించుకోవాలని కోరుకుంటున్నారో లేక దాని గురించి పిలిచినా మేము పోలేదని చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా ఉంటే టీడీపీ. మాకు ఏది లేదు, మాది సొంత పార్టీ, మా దుకాణం మాది, వైఎస్ఆర్ కాదు. ఇక్కడ వచ్చి దాని గురించి అడిగితే నేనే చెప్తాను. వాటికి సంబంధం పిలిస్తే వాళ్ళు పోవచ్చు, వాళ్ళు పిలవకుండా వీళ్ళు పోవచ్చు. అది ఆ రెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారం. లోకేష్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కేవలం కేసుల కోసమే, వివేకానంద హత్య కేసులో ఎఫ్ఐఆర్ పేరు వస్తుంది దానికోసమే పరిచయం ఆయన ఏ పాట పాడినా ఏ కూత కూసినా దాని గురించి చేయడానికి ఆ రెండు ఛానల్లో నాలుగు ఛానల్లో ఆ పేపర్లు ఉన్నాయి, వాటిలో వేసుకుంటుంటారు. తడికలు కట్టి జనాన్ని వెనకంబడి వేసుకొని దాంట్లో నింపి ఎక్కడ చూసినా అశేష జనవేషణ ఎదడానికి ఆ పత్రికలు టీవీలు ఉన్నాయి. ఆయన కానీ ఆయన తండ్రి కానీ ట్వీట్లు పెట్టుకుంటానే మోనో యాక్షన్ చేసి జూమ్ కాన్ఫరెన్స్ అనో కెమెరా ముందు నిలబడితే వేయడానికి ఆ ఛానల్లు ఆ పేపర్స్. సో వాళ్ళు రోజు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ వాస్తవం జనం గమనిస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు 14-19 మధ్య లేదా 18 ఎప్పుడు ఎన్నికలకు ముందు వాళ్ళతో ఉంటే ఇబ్బంది అనుకున్నాడో బయటకు వచ్చేంత వరకు కూడా పార్ట్నర్గా ఉండి మంత్రులు పెట్టిన చంద్రబాబు నాయుడు అప్పుడు ఎప్పుడు వెళ్ళినా ఏ రోజు ఒక్కటి సాధించకపోగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి స్పెషల్ స్టేటస్ను పక్కన పెట్టి పోలవరం కాంట్రాక్ట్ ఇవ్వగానే ప్యాకేజీకి సంతకాలు చేసి వచ్చింది అతను. ఒక్కటంటే ఒక్కటి కూడా తను సాధించుకొచ్చింది, పార్ట్నర్గా ఉండి కూడా ఒకటి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా రాష్ట్ర ప్రయోజనాలే అన్నిటికీ బేస్ ప్రాతిపదికగా చూసుకొని ఆయన వెళ్తున్నారు, వెళ్ళి ఊరికి రావట్లా సాధించుకొస్తున్నారు. ఈరోజు ఇన్ని ఇవి చేసిన సాధించుకురావడం ఇన్ ది సెన్స్ రాష్ట్రానికి రావాల్సినవి రావాల్సినవి గతంలో రాని రకంగా ఈరోజు ఎట్లా తీసుకురాగలుగుతున్నారు? ఈరోజు ఏ రకంగా వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ అవసరమైనవన్నీ సాధించగలుగుతున్నారంటే మీరే రాస్తున్నారు. మళ్ళీ ఓయమ్మ గుండెలు బాదుకుంటున్నారు, ఇంత అప్పులు పుడుతున్నాయి, ఇన్ని ఫండ్స్ వస్తున్నాయి, అక్కడ నుంచి విపరీతంగా పోషిస్తున్నారు, వాళ్ళకి మాత్రం బుద్ధి లేదా, సెంటర్ కానీ తిడుతూ రాస్తున్నారు, లెటర్లు పెడుతున్నారు, రాకుండా చూడాలని చూస్తున్నారు, అయినా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అలాగని ఇండిపెండెంట్ స్టాండ్ ఏమైనా వదిలేసామా? ఎప్పుడు ఎక్కడైనా సరే విస్తృతంగా ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగిన లేదా స్టేక్ హోల్డర్స్తో అందరి మాట్లాడి చేసుకోవాల్సినవి ఏమన్నట్టే ఒపీనియన్ చెప్తున్నాం, రాష్ట్ర ప్రయోజనాల గురించి చూసుకుంటున్నాం. అలాగే ఎక్కడైనా సరే ఇండిపెండెంట్ వాయిస్ వినిపించాల్సిన చోట నిర్భయంగా ఎలాంటిది లేకుండా కాంప్రమైజ్ లేకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. సో అది చేస్తూ కూడా సాధించుకొస్తున్నారు. ఇది లిట్మస్, ఇది యార్డ్ స్టిక్. ఇది రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజలకు తెలుసు, పక్క రాష్ట్రంలో ఉండే వాళ్ళకి తెలుసు, పక్క వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా అదే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకడు సక్సెస్ఫుల్గా హౌ టు మెయింటైన్ దట్ బ్యాలెన్స్ విత్ సెంటర్ వితౌట్ లూజింగ్ మా ఓన్ ఐడెంటిటీ కానీ మానేది. నీకు అసలు ఒక ఐడెంటిటీ ఏడిస్తే కదా టీడీపీకి. నువ్వు ఆఖరికు నువ్వు ఎవరు వ్యతిరేకంగా మీ మామ ఆ రోజు పెట్టాడన్నాడో నువ్వు తిట్టి పెట్టావు, ఆ కాంగ్రెస్తో కూడా పడుకున్నావు, వాళ్ళను ముంచినావు, పుట్టి ముంచినావు చంద్రబాబు నాయుడు, వాళ్ళను మోడీ వాళ్ళ సరసన అక్కడే చేరినా, వాళ్ళను ఫుట్బాల్ ఆడుకునే తర్వాత బయటికి రాగానే మోడీని నోటికి వచ్చినట్టు తిట్టారు. మళ్ళీ ఈరోజు మోడీ బ్రహ్మాండమైన నాయకుడు, ఆయన లాంటి నాయకుడు ప్రపంచంలో లేడు, మళ్ళీ మీ నాయన అంటున్నాడు, అంటే లోకేష్ వాళ్ళ నాయన, అయినా ఏమి సాధించలేకపోయారు. సో అసలు కరెన్సీ లేదు, విలువ లేదు వీళ్ళకు, చలామణి కాదు. వాళ్ళ నాయనన్నా కొద్ది రోజులు వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచినాకన్నా కొద్ది రోజులు ఒక వెలుగు వేరే రాష్ట్రాల్లో, దేశంలో, వేరే దేశాల్లో చూపించాడు. ఇక్కడ లేదు ఆయనకి ఎప్పుడు కరెన్సీ వాల్యూ లేదు, బయట కొంచెం తెచ్చుకున్నాడు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. వీడు కొడుకు పుట్టుకతోనే ఏమీ లేదు, పోనీ వాళ్ళ నాయనది చెప్పుకుందామంటే అది లేదు. ఇంకా ఆయనకుండేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి, నేను దగ్గర ఏజ్ నేను ఏం కదా తిట్టడానికి ఈయన ఒకటి దొరికాడు కదా, తిట్టే పని చేస్తున్నట్టున్నాడు. అందులో భాగంగానే ఇలాంటి కూతలన్నీ కూర్చున్నాయి. ఆయనకు ఆయనే లేదా ఆ పార్టీకి ఆ పార్టీనే లేదా ఆయన ఆయన కొడుకు ఆయన దత్తుడు వీళ్ళు కొన్ని అనుకుంటారు. ఆ అజంప్షన్స్ ప్రిజంప్షన్స్ బేసిస్ మీద స్టేట్మెంట్లు ఇస్తారు, అవే
రియల్ అని చెప్పి వాళ్ళకి వాళ్ళే అనుకొని దాని మీద మేము ఇంతకంటే ఎక్కువ ఇస్తామంటారు, అది ఫెయిల్యూర్ అంటారు. వీళ్ళు మాట్లాడిన మాటలు ఈ మధ్య మా సాక్షిలోనే నేను చూసిన తీసివేసినట్టున్నారు. డిట్టో 19 ఎన్నికలకు ముందు ఏం చెప్పినారో, 14 ఎన్నికలకు ముందు ఏం చెప్పినారో అవి తీసుకొచ్చి మళ్ళీ చెప్తున్నారు. నువ్వు 14లో నువ్వు గెలిచినావు, 14 ఎన్నికలకు ముందు నువ్వు చెప్పినవి, 24 ఎన్నికలకు ముందు మళ్ళీ చెప్తున్నావంటే 14-19 మధ్య రూలింగ్లో ఉండి నువ్వు ఎంత ఘోరంగా మోసం చేసినావు. అవి కూడా మేము చెప్తున్నది ఈనాడు వాటిలో బ్యానర్ వచ్చినవి చూపించి మాట్లాడింది, అవి చూపించే మా సాక్షిలో కూడా పెట్టారు, స్టోరీ పెట్టారు. ఆ రోజు ఏ మాటలు మాట్లాడినారో మళ్ళీ ఈరోజు మాట్లాడారు. ఇంకా నీది అరిగిపోయిన రికార్డు, మళ్ళీ 30-29 వచ్చినా నువ్వు ఇదే మాట్లాడతావు, ఉంటే ఉండవు లేప్పటికి అప్పటికి అది కొత్త వాళ్ళు ఎవరో వస్తారనుకుంటా, ఉంటే గింటే అప్పుడు కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తాడు. మళ్ళీ కళ్ళు మూసుకొని అమ్మఒడి కాదు ఇంకొక ఒడి ఏదో పెడతానంటాడు, లేదా 15,000 నేను 30,000 ఇస్తానంటాడు. మరి ఎందుకు జనం నమ్మట్లే? దాని గురించి డిస్కషన్ ఎక్కడ జరగట్లే? మా జగన్మోహన్ రెడ్డి గారు 17లో ప్లీనరీలో అనౌన్స్ చేయగానే ఆ రోజు నుంచే దాని మీద డిస్కషన్ అయింది, జనంలో హోప్ వచ్చింది. 14 ఎన్నికలకు ముందు ఆ మొత్తం రుణమాఫీ దాదాపు 100,000,000,000 ఎక్కడెక్కడ మీరు బంగారుతో సహా విడిపిస్తారని చంద్రబాబు అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అడిగినారు, నాయకులు చెప్పినారు, మీరు మీకున్న వాల్యూ అది లేదు, నమ్మకం లేదు, మీ మీద ఉన్న నమ్మకం చంద్రబాబు మీద లేదు, మీరు 50,000 చెప్పండి చాలా అయినా సరే జనం నమ్ముతారన్నారు. అయినా ఆయన చెప్పలే, నేను చేయగలిగితేనే చెప్పను, అసాధ్యమైన చెప్పి మోసం చేయదలుచుకోలేదు అన్నారు. అయినా జనం ఒక ఓటు దీంతో 1% ఆఫ్ ఓటుతోనే మనం పోయింది, మేము పోయింది, చంద్రబాబు నాయుడు మోసం చేసి గెలిచాడు. అంటే ఆ రోజు నుంచి ఈయన అవసరమైతే అధికారం కోసం అడ్డదారులు తొక్కడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం మోసం చేయడు, భ్రమలో పెట్టడు, చెప్పిన దాని మీద నిలబడతారు అనేది, చెప్పిన దాని మీద నిలబడతాడనే హోప్ కాస్త ఈరోజు చెప్పిన దాని మీద నిలబడినాడు అనేది కూడా ప్రూవ్ అయింది ఈయన హిస్టరీ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఏ రోజు లేదు, అందుకే మీరే గమనిస్తున్నారు ఎప్పుడు మహానాడు జరిగి, అసలు అది జరిగిందనేది కూడా తెలియదు, 2-3 నెలల క్రితం ఎప్పుడు అయిపోయినట్టుంది అనమాట. ఆ రోజు మినీ మేనిఫెస్టోని ఏదో ఘనంగా లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేశారు, ఎవరు మాట్లాడుకుంటున్నారు దాని గురించి వాళ్ళే చెప్పుకోవాలా? అది ఏం చెప్పినారో మర్చిపోయి మళ్ళీ ఆ లోకేషన్ ఆయన తను మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తుంటాడు, ఎవడో తీసి బుద్ధి లేదా అని 14 ముందు కూడా ఇది చెప్పినారంటే 4 గడుచుకుంటాడు. సో వాళ్ళ తతంగం అంతా కూడా జనం జ్ఞాపక శక్తి తక్కువ, మరుపు ఎక్కువ ఉంటుందని ఏకైక నమ్మకం మీద చెప్పిందే చెప్పే అబద్ధం చెప్తుంటే ఎక్కడో చోట కొంతమంది నమ్మకపోతారా లేదా కన్ఫ్యూజ్ కాకపోతారనే ప్రిజంప్షన్తో ఆ నమ్మకంతో వాళ్ళు మూవ్ అవుతుంటారు. కాబట్టి అడ్డగోలు స్టేట్మెంట్లు ఏమైనా చేయగలరు వాళ్ళు, అలాంటి స్టేట్మెంట్లే ఇవి కూడా. అదే ఇప్పుడు అడిగితే అదే కదా చెప్పింది, వీఆర్ నాట్ అనలిస్ట్, నేను అనలిస్ట్ కాదు, ఓ పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా. ఒకవేళ ఎన్డీఏలోకి వాళ్ళు పిలవాలనుకుంటే అది వాళ్ళ వేడే, బీజేపీదో ఆ ఎన్డీఏ వాళ్ళ దానికి ఎవరున్నారో ఇప్పుడు తెలియదు, దానికేమైనా కన్వీనర్ అట్లే వాళ్ళు చూసుకుంటారు. అలాగే పిలిస్తే పోవాలనా లేదా అని తెలుసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ. అయితే చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి చూస్తే గత 2 నెలలుగా ఎక్కడెక్కడ సందు దొరికితే దూరాలని చూస్తున్నారు, ఎట్లా ఒకట్లా వాళ్ళతో పిలుపు అందుకోవాలా, పిలవకపోయినా పిలిపి పిలిచారని చెప్పించుకొని తను దాన్ని రెస్పాండ్ అయ్యి దేశం కోసమో రాష్ట్రం కోసమో ప్రపంచం కోసమో పోయినా అని చెప్పాలనే ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా ఇలాంటి పుకారు పుట్టించుకున్నారేమో తెలియదు. ఒకవేళ నిజమైతే అది కూడా ఆయన ఇన్నాళ్ళ నుంచి తపన పడుతున్నది. ఏదైనా సరే ఆ 2 పార్టీల మధ్య జరగాల్సింది. కానీ మేమంటున్నది ఏంటంటే కేవలం ఎన్నికలు వస్తే ఆ టైంలో హడావుడిగా 4 కలిసి ప్రత్యర్థిని ఓడించి అట్లా అధికారంలోకి రావాలనుకునే దానికి దానికి రంగు రుచి వాసన ఉండదు, ఉంటే గందరగోళమే ఉంటుంది. దాన్ని ప్రజలు ఎప్పుడూ ఇచ్చేయరు. మా గురించి క్లారిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలకు పూర్తి స్పష్టత ఉంది. ఎస్ ఈయన ఉంటే ఇది ఇది జరుగుతాయి, ఇవన్నీ ఈయన ఉంటే మా బతుకులు ఇట్లా బాగుపడతాయి, ఈయన ఉంటే ఇంత ఏదున్నా స్పష్టంగా మొహం మీద చెప్తారు, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి. దానికి తోడు ఈ 2 ఏళ్లలో ఏర్పాటు చేసిన సిస్టమ్స్ కానీ వీటిని కానీ అన్ని వివక్షలకు అన్ని రకాల అవినీతి వీటికి అన్నిటికీ ఒక్కసారి చెల్లుచీటి పెడుతూ పారదర్శకంగా అందరికీ సాచురేషన్ బేసిస్ మీద స్కీమ్స్ అందుతున్నప్పుడు ఇంకా అంతకంటే ప్రూఫ్ వాళ్ళకేముంటుంది? అదే నిన్న మొన్న మేము సురక్షలో సురక్ష అని చెప్పి లాస్ట్ ఎఫర్ట్, ఇంకా ఎవరైనా ఉంటే సర్వీసెస్ అందకుంటే వాళ్ళను మనమే వెతికి పట్టుకుని ఇద్దామని చేసిన ప్రయత్నంలో ఈ వారంలోనే 61 లక్షల ఇల్లు టచ్ చేసి ఈ 10 రోజుల్లో, ఈ వారం రోజులు క్యాంపులో అప్పటికే 14 లక్షల సేవలు అందించగలిగాయి. ఈ గతంలో ఎప్పుడూ లేదు.
ఇంక మీకైనా మీకు మీరు కుటుంబాల పరంగా చూసినా మీరందరూ మీకు కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ అవసరాలు ఉంటాయి. ఈ ట్రాన్స్పరెన్సీ గతంలో చూసారా? ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాలా? ఈ అవినీతి రహితంగా గతంలో చూసారా? అర్హత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి చేరాలనే తపన గతంలో చూసారా? వీటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా ఇవ్వడం కాకుండా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావాలనే ఇది గతంలో ఎప్పుడన్నా చూసారా? ఇవి లేవు. ఇంతకంటే ప్రజలకు కావాల్సింది ఏముంది? ఆ సంతృప్తి, ఆ రెస్పాన్స్ మాకుంది. సో క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తారని వాళ్ళకి ప్రూఫ్ కనపడింది. 10 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. ఇది మా ఘనత. వాళ్ళదేమో గందరగోళం. ఇప్పుడు వాళ్ళకి ఏకైక మిగిలింది ఏంటంటే కనపడిన వాళ్ళందరినీ పొత్తులు పెట్టుకోరు, లేదా ఒక రకంగా ఏడు దాటాలా, గట్టెక్కాలా. గట్టెక్కకపోయినా కనీసం మేము ప్రయత్నం చేసినాం. ఏది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వేరే రకంగా గెలిచారు, ప్రజల్లో బలం ఉండి కాదని చెప్పడానికి ఒక గ్రూప్ను తయారు చేసుకునే పనిలో ఉంటారు. అందులో భాగంగా నేను అనుకోవడం పర్సనల్గా అయితే ఈ పిలుపులు, పోవడాలు, పోకపోవడాలు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు సృష్టి అని నేను అనుకుంటాను. ఒకవేళ నిజంగా పిలిస్తే పోతే కూడా మాకు అభ్యంతరంలా, అది పార్టీ టు పార్టీ. కానీ నాకు అనిపిస్తున్నది ఏదో ఒక మీడియాలో రావడం, ఆ మీడియా దాని మీద వాళ్ళకు వాళ్ళు పిలిస్తే ఆలోచిస్తామనడం, లేదా పిలిచినా మేము పోమని ఇంకొకరు అనడం, అంటే మాకు వాల్యూ ఉంది, మా కరెన్సీ ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ స్పందన చూసి, పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాస్తా నిన్న డీజీపీని కూడా కలిసి ప్రయత్నం చేశారు. ఆ అలవాటు వాళ్ళకుంది, వాళ్ళు మొదలుపెట్టింది, వాళ్ళు చేసింది. సోషల్ మీడియా అనేది అది వ్యక్తిగతమైన, వ్యక్తులకు సంబంధించింది ఒకటి. అందులో ఒక రకమైన లైన్ డ్రా చేసుకొని స్వచ్ఛందంగా ఫాలో కావాల్సిన, ఒక నియమాలు ఫాలో కావాల్సిన మీడియా అది. వైఎస్ఆర్సీపీ వరకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ విలువలకు ప్రాధాన్యతనిచ్చే కుటుంబం. పొరపాటును కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఆలోచనలు ఆ కుటుంబానికి కానీ, ఆ కుటుంబం ఆధ్వర్యంలోని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పార్టీలో కానీ, ఆయన తర్ఫీదులో తయారైన మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ రాదు, అలాంటివి ఉండవు. ఉండవు కాబట్టే వాళ్ళు వచ్చిన ఫీల్డ్ కానీ, వాళ్ళు వచ్చిన అడ్డగోలు దీనిలలో ఉన్నా కూడా పాయింట్అవుట్ చేయడానికి ఎక్కడ పెట్టినా కూడా, ఎక్కడ టచ్ చేసినా కావాల్సినన్ని ఉదాహరణలో, లేదా గలీజు రాతలు రాయడానికి కావాల్సినన్ని దృష్టాంతాలు ఉన్నా, ఎప్పుడు ఎవరో మేము అనట, రాజకీయం ప్రజల్లో తెలుసుకోవాలనుకునే పార్టీ కాబట్టి అది వాళ్ళకి అలవాటు. వాళ్ళు చేస్తున్నారు ఆ బిలోది బెల్ట్ ఇదో వ్యక్తిత్వ హననానికి పూనుకోవడము ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారి హ్యాబిట్. అంతెందుకు వాళ్ళ నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ పూర్తి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతినే, ఆ అమ్మనే ఆయన అక్రమంగా ఉంచుకున్నారనే అంత తీరికి తీసుకుపోగలిగిన వాళ్ళు వాళ్ళు, ఆ సెక్షన్ కానీ, ఆ పార్టీ కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ అలాంటి వికృతమైన ఆలోచనలు ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళ నుంచి వేరే ఎక్స్పెక్ట్ చేయలేము. రాజకీయం అంటే కంపు గబ్బు అని చేసి ప్రయత్నం చేసి, ఆ కంపు గబ్బు, ఆ బురద, ఆ రొచ్చు మీరు కూడా అందరూ పడండి అని, పడలేకపోతే మేము ఇంకా కొడతానే ఉంటామనే కల్చర్ వాళ్ళది. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. దీనికి సంబంధించి వాళ్ళు ఇంకోరిని క్వశ్చన్ చేయడం అంటే, ఆ తానులో గుడ్డైన పవన్ కళ్యాణ్ కానీ, ఆయన గుంపు కానీ వాళ్ళు క్వశ్చన్ చేయడం చూస్తే నవ్వు వస్తుంది. అంతకుంచి దయ్యాలు వేదాలు వెళ్తున్నట్టు ఉంటుంది.